ఎలా చెప్పినా సరే నీ ఇష్టం. నేను చెప్పను, నువ్వే చెప్పాలి. పెరియాల్వార్, మధుర కవి ఆల్వార్, అందులో కాకపోవడదు రామానుజులు ఆచార్యులు. ఆల్వార్లు ముందు వచ్చారు, తర్వాత రామానుజులు వచ్చారు. నమ్మాల్వార్, కోదత్తాల్వార్, పొగే ఆల్వార్, తిరుమంశి ఆల్వార్, తర్వాత వెరీ గుడ్, తిరుప్పాన ఆల్వార్. తిరుమలలో స్వామివారి ముందు గుమ్మం ఉంటుంది తెలుసా, ఆ గుమ్మానికి ఓ పేరు. అంటే ఒక ఆల్వారే అలా గుమ్మం అయ్యారు, పడి అంటారు. అమ్మయ్య భలే 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 అమ్మయ్య. లేదురా, ఆచార్యులు కలపకూడదు కన్నయ్య. హైవదనా, నేను నిన్ను పిలిచాను, నువ్వు చెప్పు కన్నయ్య చెప్పు. ఎన్ని వచ్చి ఎంతమంది వచ్చారు ఆచార్యులు ఇప్పటికి? ఆరుగురు వచ్చారా? మొత్తం ఎంతమంది చెప్పు, మనం మళ్ళీ చూద్దాం. కాదు మొత్తం అసలు ఆల్వార్లు ఎంతమంది? 12 మంది కదా. నువ్వు బాగా నేర్చుకుని నేను మళ్ళీ వరంగల్ వస్తాను కదా, అప్పటికి నేను నాకు చెప్పేది కాదు. ఇప్పుడు మరి రామానుజుల వారు ఏ ఊర్లో పుట్టారో చెప్తారా? షార్ట్గా రామాను చిన్నగా రామానుజు వారు ఎక్కడ పుట్టారు? అమ్మయ్య దానికి ఒక పేరుంది తెలుసా నీకు? వేరే పేరుంది తెలుసా? తెలియదు, చిన్న పెద్దవాడి కదా నువ్వు. అబ్బాబ్బా కేశవ స్వామియాజ. అమ్మ పేరు? కాంతిమతి. ఆయనకు భార్య ఉంది తెలుసా నీకు? రామానుజు వారి పెళ్ళి అయింది, ఆయన భార్య ఉంది. పేరు తెలుసా? నేను చెప్పనా? కన్యమాంబ. సరే మరి ఆయన గ్రంథాల పేర్లు చూసావా ఎన్ని గ్రంథాలు. ఇది నేనేమంటా అంటే ఒక మాట చెప్పాక నువ్వు మళ్ళీ మాట్లాడదు కానీ, ప్రియ హిందూ బంధువులా చూసారా, మొక్కే వంగనిది మానే వంగదు అని తెలుగులో ఒక సామెత. ఈ పిల్లవాడు ఇలా ఇవన్నీ చెప్పగలుగుతుందంటే కారణం మంచి తండ్రి ఉండడం. ప్రహ్లాదుడు చెప్తాడు, ఎవరు తండ్రి అంటే తండ్రి హరిజేరుమని అనడు వాడు తండ్రి తండ్రి. అందుకని తండ్రి అంటే కనేస్తే తండ్రి కాదు. నిన్నే చెప్పాను ఎవరో పిల్లలతో, ఏం చెప్పానంటే, ద మదర్ హూ నెవర్ థాట్ అబౌట్ గాడ్ షీ కన్సిడర్ యాజ్ ఏ పిల్ల. నేను చెప్పలే, భాగవతం చెప్పలే. అందువలన మన తల్లులు తండ్రులు అందరూ కూడా పిల్లలకి మన పూర్వాచారాల గురించి మన యొక్క సంస్కృతి గురించి చెప్పని కారణం చేత కేవలం మార్కులను పరిగెత్తడం ద్వారానే ఈ సొసైటీ పాడైంది. అందువల్ల పిల్లలని సంస్కరింపబడాలి అంటే తల్లిదండ్రులు తెలిస్తే సంస్కారం చేయగలరు. అందువల్ల మీ పిల్లలను చక్కగా ఇలా ఆచారంతో పెంచాలి, అనాచారులుగా పెంచకండి. అద్భుతంగా నన్ను నువ్వు ఇంకా చాలా చెప్పాలి, నువ్వు చాలా నేర్చుకోవాలి. నువ్వు రోజు ఎన్నిసార్లు సంధ్యావందనం చేస్తావు? 3 సార్లు దగ్గర పెట్టమ్మాయి. 3 సార్లు చేస్తావు, ఎప్పుడెప్పుడు చేస్తావు? నీకు సంధ్యావందనం చేసేప్పుడు ఆచమానం చేయరు కదా, అంతా వచ్చు కదా. అయితే అపవిత్ర పవిత్ర మళ్ళీ ఒకసారి చెప్పు. నమస్తే పుండరీకాక్ష, నమస్తే పురుషోత్తమ, నమస్తే సర్వలోకాత్మ, నమస్తే సోమంకాయ, ఓం గోవిందాయన, ఓం కేశవాయ, ఓం నారాయణాయ, ఓం మాధవాయ, ఓం గోవిందాయ, అక్షణమే నమ, మధుసూదనాయ, ఓం త్రివిక్రమాయ, ఓం వామనాయ, ఓం శ్రీధరాయ నమ, ఓం శ్రీకేశాయ, ఓం పద్మనాభాయ, ఓం దామోదరాయ, ఓం వాసుదేవాయ. బాగుంది కదా.
ఇలా మళ్ళీ ఒక్క నిమిషం ఉంది. మీ దేవుడు ఎక్కడ ఉంటారు మీరు? శంషాబాద్ లో అక్కడ చూడు, అక్కడ ఉంటారు హైదరాబాద్. అవును, హైదరాబాద్ ఎక్కడ ఉంటారు మీరు ఉండేది? ఇంత బాగుంది. అక్కడ దేవుడు ఎవరున్నారు పెరుమాళ్ళు? రాముడు, సీతమ్మ, లక్ష్మణ స్వామి, హనుమంతుడు. ఇంకా ఉన్నారు కదా రెండు అంతస్తులు. కదా మరి మరి మనకి దివ్య దేశాలు అని ఉంటాయి తెలుసా నీకు? ఎన్ని ఉంటాయి నాన్న అడిగేద్దా? అడిగి మరి. అమ్మయ్యా 108, వెరీ గుడ్. మరి దాన్ని దివ్య తిరుపతులు అంటారు. మరి ఇప్పుడు మనం ఉన్న ఊరి పేరేంటి? ఈ ఊరి పేరు మేల్కోట. దీని ఆచార్య అభిమాన స్థలము అంటారు. కన్నన ఆచార్య అభిమాన స్థలము. మరి అష్టాక్షరి మంత్రాన్ని ఏమంటారు? మరి నీకు చరమ శ్లోకం వచ్చా? నువ్వు చెప్పాను. చూశారు కదా దీని అర్థం తెలుసుకుందాం. మరి చెప్పాను దీని అర్థం చెప్పేసి వెళ్ళిపోదమ్మా. దీని అర్థం ఏంటంటే కృష్ణ పరమాత్మ మన అందరికీ చెప్తున్నారు, సర్వధర్మాన్ పరిత్యజ్య, మీరు అన్ని ధర్మాలు విడిచిపెట్టి, అబెండాన్ ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రిలిజియన్, సరెండర్ టు మీ, నాకు శరణాగతి పొందండి, నేను మీ అన్ని పాపాలు తొలగిస్తాను, మీరు భయపడకండి, మీకు మోక్షాన్ని ఇస్తాను. మన మోక్షం కావాలి కదా, మనంతా వైకుంఠానికి వెళ్ళాలిగా. వైకుంఠంలో ఎవరుంటారు? వైకుంఠంలో వైకుంఠనాథ్ ఉంటాడు. మనం ఆయన దగ్గరికి వెళ్దాం. మరి రాముడు వారు ఉంటారు, అందుకే అది దివ్య సాకేతం అయింది కదా. మరి నానా మరి మనం అందరం కూడా చక్కగా మిగిలిన పిల్లలందరూ కూడా నీలా తయారవ్వాలని అవ్వాలా వద్దా? నువ్వు గుడ్ బాయ్ కదా. ఏ గుడ్? నువ్వు వెరీ గుడ్ అది గుడ్. యస్, నువ్వే రియల్గా వెరీ గుడ్. ర్యాంకులు తెచ్చుకుని ట్యాంకులు ట్యాంకులు తినేవాడు కాదు. ఎవరు? నువ్వు వేసావు అంటే నువ్వు మన రామానుజాచార్య వారు వెంకటేశ్వరి సిద్ధిగారు ఇచ్చారు తెలుసా నీకు? ఆయన వెంకటేశ్వర స్వామికి ఆచార్యులు. అలా నువ్వు కూడా బాల బాలకృష్ణుడు కదరా నువ్వు. అవునా? నువ్వు కన్నయ్యవేనా? నువ్వు కన్నయ్యవే, నువ్వు కన్నయ్యవే, నువ్వు మా అన్నయ్యవే. అన్నయ్య జై శివనారాయణ. ఫోటో చూపించండి.